వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడ మండలం దేవులపల్లి గ్రామంలో ధాన్యం మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించిన మంత్రి వర్యులు పీతల్ సుజాత. లక్కవరంలో ఆహార భద్రత చట్టం కార్యక్రమంలో భాగంగా పేదలకు బియ్యం పంపిణీ చేసిన మంత్రి సుజాత. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇంటి కుళాయి పనులు చెల్లించడానికి గడువు ఇచ్చిన నగర పంచాయతీ అధికారులు. బిల్లులు చెల్లించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వర్యులు పీతల్ సుజాత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి సుజాత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా పైకి ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశారని, తద్వారా డ్వాక్రా మహిళలకు కూడా కమిషన్ పెరుగుతుందన్నారు. దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, జడ్పీటీసీ సీలం రామచంద్రరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ జంగారెడ్డిగూడెం నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు గంటా రామారావు, మద్దిపాటు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఓపెన్ చేసుకున్నాం, ఓపెన్ చేస్తాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మహిళలకి పని కల్పించాలి, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందితే కుటుంబం బాగుంటుంది, దాని ద్వారా మనం సంతోషంగా ఉంటారు అందరూ కూడా అనే ఉద్దేశంతో, వ్యాపారులు పేదరికం సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో మరి ఈ డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్కరేజ్లు అప్పచెప్పడం కానివ్వండి. ఈ వెలుగు ద్వారా మరి బ్యాడి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించుకున్నాం. ఇవన్నీ కూడా మహిళలకి అవకాశాలు ఇస్తూ గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రోత్సహిస్తున్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మరి మీకు తెలుసు, మొన్న మనం ఈ ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ ధాన్యం కొనుగోలు ఓపెన్ స్టార్ట్ చేసినప్పుడు మీరందరూ కూడా ఎంతో ఇక్కడే మద్దతు మంచిగా వచ్చింది, రైతులకి బాగుంది, ఆ మహిళలకు కూడా బాగుంది, మనకి ఎంత లాభాలు మరి వచ్చింది. అలాగే చిత్తలపూర్లో కూడా అడిగిన దాదాపుగా చాలా చెప్పారు, ఎంత చెప్పారు చిత్తలపూర్లు బాగా తక్కువగా వాళ్ళు దాదాపుగా 30 కోట్లు చేస్తారు, అలాగే లింగపాలెం కూడా 5 కోట్లు చేస్తారు. సో ఇట్లా బాగా చేస్తున్నారు, మంచి అవకాశం ఇది, రైతులకు కూడా బాగుంది. మద్దతు ధర విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లోనూ ఇక్కడ మీరు కొన్ని ఇక్కడ అమ్మితేనే, వీళ్ళ ద్వారా కొనుగోలు చేస్తేనే మీకు రైతులకి బాగుంటుంది, తద్వారా మహిళల్ని ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వీళ్ళకి కూడా బాగుంటుంది. సో మెయిన్ ఉద్దేశం రైతులైతే మనకి ఏది లేదు, రైతు దేశానికి వెళ్ళి ప్రభుత్వానికి మాకు అన్న కూడా రైతులు మహిళలు. సో తప్పనిసరిగా మీరు అందరూ కూడా బాగుండాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇది ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఉందో తప్పకుండా మీరు అందరూ కూడా ఇక్కడే అమ్మాయిని కొనుగోలు చేసుకోండి, మద్దతు ధర కూడా బాగుంది కదా, ఎంత ఉంది 13 రూపాయలు. అదే గతంలో కూడా ఈ దళారులు అన్నీ ఉంటారు కదా బ్లాక్ మార్కెట్, దానివల్ల చాలా నష్టపోయారు, అదేమీ లేకుండా అట్లా అరికట్టి మనము గౌరవ సీఎం గారు అన్నీ కూడా వీటి మీద రైతాంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టారండి. సో తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ బుధవారంలో కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఒకసారి పరీక్షలు చేయించుకోవటం కానివ్వండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఆర్జించే విధంగా మీరు పంటలు పండించుకునే విషయంలో కానివ్వండి, యంత్రాంగం సబ్సిడీ విషయంలో కానివ్వండి, ఇవన్నీ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా మేము రైతులందరూ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనకి వ్యవసాయం మీద గౌరవ సింహం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవి కూడా ఇంకెన్ని కొనుగోలు కేంద్రాలు కావాలన్నా కూడా నేను ఏర్పాటు చేస్తానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. బ్యాడీ కానీ మొక్కజొన్న కానీ ఇంకెక్కడైనా సెంటర్స్ కావాలంటే తప్పకుండా నేను ఇంకా శాంక్షన్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరందరూ సంతోషంగా ఉంటారని మా ప్రభుత్వానికి అన్న
50 రోజుల్లో మీ అందరి యొక్క కుటుంబ పరిస్థితులు కూడా సంతోషంగా ఉండాలని గౌరవ సీఎం గారి యొక్క ఏకైక కోరిక. సో తప్పనిసరిగా మీరందరూ దీన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత లేట్ అయినా కూడా మరి నా కోసం వెయిట్ చేసేంత మంది ఎండలో ఇలాగే ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆహార భద్రత కార్యక్రమం ఒకటి మనం వేయించే కార్యక్రమం ఒకటి మనం స్టార్ట్ చేస్తున్నాము లక్వరంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర మంత్రి వర్యులు పీతల్ సుజాత అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ అధ్యక్షతన ఆహార భద్రత కార్యక్రమాన్ని మంత్రి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వర్యులు సుజాత మాట్లాడుతూ ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో ఉన్న సభ్యులకు ఒక్కొక్కరికి 4 కేజీల బియ్యం ఇచ్చేవారని, ఈ రోజు నుండి కార్డుల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అందజేస్తారని చెప్పారు. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరి ప్రతి వ్యక్తికి కూడా 5 కేజీల బియ్యం అండి. ఈ రోజున గతంలో చాలా రేట్లు మనం చూసాం, గతంలో రేట్లు ఇప్పటికి పోల్చుకుంటే ఒక్కొక్కటి కూడా రేట్లు తగ్గుతున్నాయి. అనుకున్నవన్నీ కూడా అచీవ్ అవుతాయి అంటున్నా. మీ అందరి సపోర్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి పేదవాళ్లకు అంటే మహిళలకి ప్యాడీ ప్రొక్యూర్ రిట్మెంట్ ద్వారా ఇసుక రీచులు ఇచ్చి, మరి అదే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా ఇలా మహిళల్ని పని కల్పించి వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తూ గౌరవ సీఎం గారు మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నానండి. మరి అదేవిధంగా వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు 1500 రూపాయలు ఇస్తూ వాళ్ళు ఎవరిని చేయిచాపకుండా వాళ్ళ దగ్గరికి పెన్షన్లు ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఏది కావాలంటే అది కొనుక్కుని సంతోషంగా కడుపు నిండుగా తిని హ్యాపీగా ఉండే విధంగా పెన్షన్ కార్యక్రమం. మరి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా ఇంకా 150కి దాదాపుగా జంపులకి మనం యాడ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏదైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా నీరసాలు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ డిసీజెస్ని అన్నీ కూడా తొలగించుకొని అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండే కార్యక్రమం. ఇట్లా ఇవన్నీ కూడా చేసి వాళ్ళు సంపాదించే దాంతో పిల్లలు బాగా చదివించుకోవటం, ఇట్లా మళ్ళీ బియ్యం ప్రతి వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇస్తే ఫ్యామిలీలు 5 ఉంటే 25 కేజీలు, 10 మంది ఉంటే 50 కేజీలు బియ్యం ఇట్లా ఇచ్చి మీరందరూ కూడా ఇలాగ పని కల్పించడం, ఇట్లా పెన్షన్ ఇవ్వటం, ఇట్లా బియ్యం ఇవ్వటం, ఇంకా సరుకులు అవన్నీ కూడా రేట్లు తగ్గించడం, ఇలా మీకు ఆదాయం రప్పిస్తూ కూడా మీరందరూ బాగుండాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి, అన్ని విధాల ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పించాలో అన్నీ కల్పిస్తారు, అదేవిధంగా మీకు కూడా పని కల్పిస్తారు. సో అన్ని విధాలుగా కూడా మీరు బాగుండాలి, రాబోయే రోజుల్లో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏకైక లక్ష్యం. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తున్నారు కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఇంకా అన్ని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మీరందరూ ఇంకా బాగా సంతోషంగా ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. సో తప్పనిసరిగా మీ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా పెన్షన్లు ఒకవేళ ఏదైనా ఇంకా రాలేదు, కొంతమంది ఏదో అడుగుతున్నారు, ఏది కరెక్ట్గా ఉండి ఏమి అనుకున్న నామస్ ప్రకారం ఉంటే ఎవ్వరు కూడా అర్హులైన పేదవారు ఎవరు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా అండి, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలన్నీ నడుస్తున్నాయి, చేస్తాం. కాబట్టి ఇందులో అసలు రాజకీయాలకు ప్రమేయం లేదు. ప్రతి పేదవాళ్ళు ఎవరైతే నిజమైన పేదవాళ్ళు లబ్ధిదారులు ఉంటే వాళ్ళు ఎవరూ నష్టపోకూడదు, ఫస్ట్ వాళ్ళకి అన్నీ కూడా కల్పించాలి ప్రభుత్వ పరంగా. ఇదే మా లక్ష్యం అండి, ఇదే మా కాన్సెప్ట్. దాని ప్రకారంగానే ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఏజ్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఏదైనా ఫార్మ్స్ అట్లా ప్రాబ్లం వల్ల ఏదైనా పెన్షన్లు ఆగిపోయిండొచ్చేమో తప్ప మళ్ళీ సెకండ్ లిస్ట్లో చాలా మటుకు పెన్షన్లు వచ్చినాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఒకసారి పంచాయతీలకు వచ్చి ఉంటాయి అవన్నీ కూడా కమిటీలు అన్నీ కూర్చొని సరి చూసుకోమని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. సో తప్పనిసరిలో పెరిగిపోతున్న రీచా మరి ఇట్లాంటి అంటే ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు కనుక ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటారు. అందుకే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలకు ఏం చేయాలో, ముఖ్యంగా పేదవాళ్ళకి ఏం చేయాలో, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేస్తే వాళ్ళు సుఖవంతమైన జీవితం ఉంటుంది, సంతోషమైన జీవితం ఉంటుంది అనేసి ఎప్పుడు ఆలోచిస్తారు. పేదల పక్షపాతిగా ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసమే ఆయన పాటుపడుతున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నారండి. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మరి
ఆయన ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. తప్పకుండా మరి గవర్నమెంట్ 5 నుంచి కానీ 10 ఉన్నా 11 ఉన్నా ఆ కార్ట్ ఎంత మంది ఉన్నా కూడా పర్ హెడ్ 5 kg చొప్పున చూడడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం నగర పంచాయత్ పరిధిలో ఇంటి పన్నులు నీటి పన్నులు చెల్లించని వారికి ఏప్రిల్ 6వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు కార్యాలయ మేనేజర్ వెంకటేశ్వరరావు జేసీ న్యూస్కి తెలిపారు. సుమారు 4 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించని వారి కుళాయిలను మరో ప్రక్క డమ్మీలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నగర పంచాయత్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అండి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి చెల్లించవలసిన ఆస్తి పన్నులు కుళాయి పన్నులు కూడా మార్చి 31/3/2015 తోటి పీరియడ్ పూర్తయింది. అయినప్పటికీ కొంతమంది బకాయిదారులు ఇప్పటికీ ఈ ఇంటి పన్నులు కుళాయి పన్నులు కట్టలేకపోవడం వల్లని ప్రభుత్వం ఆఖరి అవకాశంగా మళ్ళా రేపు 6/4/2015 దాకా ఆఖరి అవకాశంగా ఇచ్చిందండి. ఇప్పటికీ చాలా లాంగ్ పెండింగ్ ఉండేటువంటి కొంతమంది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా బకాయిలు ఉన్న బకాయిదారుల్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ఈ ట్యాప్ డమ్మింగ్ చేయడం, అలాగే తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్పటికీ కూడా టర్న్ అవుట్ అవ్వకపోతే నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఇది జప్తు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆఖరి అవకాశంగా వినియోగించుకుని పట్టణ ప్రజలు ఇప్పటికీ ఎవరైనా ట్యాక్సీ పే చేయని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా రేపు 6వ తారీఖు లోగా ఇవన్నీ చెల్లించి ఈ పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే కనుక నగర పంచాయతీ వారు తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని చెప్పని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం కూడా ఆదివారం కూడా ఈ సేవ దగ్గర కలెక్షన్స్ కట్టించుకుంటారు. కాబట్టి ఈ అవకాశం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అన్ని చోట్ల టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి వర్యులు పీతల్ సుజాత అధికారులకు ఆదేశించారు. మంచినీటి సమస్యలు ఉన్నాయని ఎక్కడి నుండి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సమయంలోనైనా రావచ్చని అన్నారు. సమ్మర్ వస్తుంది కాబట్టి మంచినీళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసేయండి. ఓకేనా? మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ గారు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ కమిషనర్ మన చైర్మన్ గారు ఎలా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. చైర్మన్ గారు వెళ్ళిపోయారా? చైర్మన్ గారు తర్వాత ఎండిఓ గారు మీ రూరల్ సంబంధించి మొత్తం అంతా కూడా టోల్ ఫ్రీ పెట్టేయండి. సమ్మర్ ఎక్కడ నీటి ఎదురు రాకూడదు. ఇమీడియట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీరు కూడా కమిషనర్ ఎట్లా మీరు కూడా పెట్టేసేయండి. టోల్ ఫ్రీ పెట్టేసుకోండి. వాటి ఎక్కడ మంచినీటి సమస్య రాకూడదు. మెయిన్ అదే కరెంటు మంచినీళ్ళు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా నాకు రేపు పొద్దున్నే మీరు ఒక నెంబర్ పెట్టుకుని చేస్తారు ఏం చేస్తారో చేయండి ఎండిఓ గారు. మీరు కూడా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. కోలాటం, విచిత్ర వేషాలు, గరగళ నృత్యాలు, డప్పుల సందడితో అయ్యప్ప స్వామివారిని పట్నం అంతా ఊరేగించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ధాన్యం మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించిన మంత్రి వర్యులు పీతల్ సుజాత. లక్కవరంలో ఆహార భద్రతా చట్టం కార్యక్రమంలో భాగంగా పేదలకు బియ్యం పంపిణీ చేసిన మంత్రి సుజాత. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇంటి కుళాయి పన్నులు చెల్లించడానికి గడువు ఇచ్చిన నగర పంచాయత్ అధికారులు బిల్లులు చెల్లించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.